ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము లింగంగుంటల గ్రామమైన నరసరావుపేట మండలంలో భాగమైన లింగంగుంటల గ్రామంలో బాబుగారు పెట్టిన కేజెస్ దగ్గర ఉన్నాము. ఈ కేజెస్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది, ఈ కేజెస్ వల్ల అతను ఎంత ఆదాయం పొందుతున్నాడు, ఈ కేజెస్ టౌన్లోను పల్లెటూరులో పెట్టుకోవడానికి అనువైందా కాదా, అలాంటివన్నీ కూడా విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి 3 టైర్ సిస్టమ్, అంటే ఒక ఎమ్ము ఒక టైరు, 2 టైరు 3 అంతస్తు అనమాట. సో ఒక్కొక్క అంతస్తు 3 అంతస్తుల చొప్పున ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాము. పైన ఒక వాటర్ ఫెసిలిటీ కోసం ఒక చిన్న బకెట్ నిర్మించడం జరిగింది. ఆ బకెట్ నుంచి కంప్లీట్గా కూడా ఒక పైప్ లైన్ వస్తూ ఉంది. ఒక టైర్కి ఒక పైప్ లైను, 2వ టైర్కి 2 పైప్ లైను, 3వ టైర్కి 3వ పైప్ లైను, ఒక్కొక్క మొత్తం కూడా ఒక టైర్కి వచ్చేసి 6 బాక్సెస్ చొప్పున చేయటం జరిగింది. ఒక బాక్స్లో 3 కోళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈ బాక్స్లో కూడా మధ్యస్థు టైర్లో ఉన్న బాక్స్కి కూడా 3 పెట్టడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి టైర్లో ఒక్కొక్క బాక్స్కి 4 కోళ్ళు పెట్టడం జరుగుతుంది. సో మొత్తం 6 3 18, 6 3 18, అటు కూడా 6 3 18, 18, 72 వచ్చేసి 3 బాక్సులు వస్తాయి. 48 వచ్చేసి పైవన్నీ కూడా 4 4 కోళ్ళు చొప్పున వస్తాయి. 48 ప్లస్ 72 120 కోళ్ళ సెటప్ అండి. దీనికి అటాచ్డ్గా ఒక ఫీడర్ వస్తూ ఉంటుంది, నిప్పిల్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ నిప్పిల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ కోడి తాగడానికి వీలుగా ఆల్రెడీ అలవాటు పడి ఉన్న కోళ్ళే ఇక్కడ చూడొచ్చు, కోడి నీళ్లు తాగడం చూడొచ్చు మనం ఇక్కడ. తర్వాత సమ్మర్ మేనేజ్మెంట్లో భాగంగా ఫీడ్ అంతా కూడా తీసేయడం జరిగింది. బట్ ఇప్పుడు 5 5:30 టైంకి వచ్చేసి మళ్ళీ కూడా ఫీడ్ వేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకసారి టెక్నో మేనేజ్మెంట్ల ఆస్పెక్ట్స్కి వచ్చినట్లయితే ఒక కోడి, ఈ కోడి ఇప్పుడు 20వ వారం కోడిగా ఇక్కడికి ఈ ఫామ్లో ఉందండి. సో 2 వారాల క్రితం నుంచి బాబు గారు ఈ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఒక కోడి వచ్చేసి ఆల్మోస్ట్ 100 గ్రాములు ఫీడ్ ఉంటుంది ఒక్కొక్క ఇది. మొత్తం 120 కోళ్ళు ఉంటాయి ఇక్కడ. 100 గ్రాములు చొప్పున 12 కేజీల ఫీడ్ పడుతుంది ఒక్కొక్క బాక్స్కి. 12 కేజీలు ఫీడ్ తీసుకొని రోజుకు 108 నుంచి 110 గుడ్లు రావాలని మన లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి 55 నుంచి 60 గుడ్లు తీస్తా ఉన్నాడు. 20వ వారంలో నడుస్తుంది కాబట్టి 23 24 వారాలు వచ్చేసరికి మన పూర్తి స్థాయి సామర్థ్యం ఏదైతే ఉందో 108 ఎక్స్ తీస్తారని మనం ఆశిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మన దగ్గర కోడి వచ్చిన దగ్గర నుంచి రోజువారీ చేయాల్సిన పనుల గురించి చెప్తాను మీకు. ఒక కోడి వచ్చేసి 100 గ్రాముల నుంచి 110 గ్రాముల వరకు ఫీడ్ తీసుకుంటుందని చెప్పొస్తా ఉన్నాము. ఒక కోడి నుంచి ఒక గుడ్డు అంటే 30 ఆల్మోస్ట్ ఇది 18వ వారం నుంచి ఎగ్ లేయింగ్ స్టార్ట్ చేసి 72వ వారం దాకా అంటే 54 వారాలు అంటే 1 సంవత్సరం వరకు కోడి గుడ్లు తీయటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా అవటం కోసం 100 గ్రాములు రోజుకు ఫీడ్ ఖర్చు పెడతాము. 100 గ్రాములు అంటే ఆల్మోస్ట్ 2 రూపాయల నుంచి 2 రూపాయల 50 పైసలు ఖర్చు వస్తూ ఉంటుంది ఒక గుడ్డు మీద. గుడ్డు మనం రిటైల్గా అమ్ముకోగలిగితే 4 రూపాయల నుంచి 5 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు మొత్తము. ఏదైనా కూడా 1.5 నుంచి 2 రూపాయల వరకు ఒక గుడ్డు మీద మీరు ప్లస్లోనే ఉన్నట్టు అవుతుంది. కానీ కంప్లీట్గా కన్జ్యూమర్కి మీరు తీసుకెళ్ళగలిగిన వల్ల అయి ఉండాలి. ఇక్కడ యూనిట్ అంటే ఒక యూనిట్ వచ్చేసి 120 కోళ్ళు ఉంటాయి. కంప్లీట్గా గుడ్లు దశకొచ్చిన కోళ్ళని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. 120లో 95% లేదా 90% ఎగ్ లేయింగ్ వస్తుంది. ప్రతిరోజు కూడా 100కి 90 కోళ్ళు లేదా 94 కోళ్ళు చొప్పున గుడ్లు పడతాయి. అంటే మీరు 120లో 108 నుంచి 110 గుడ్లు తీసుకోవచ్చు ఒక రోజుకి. ఒక గుడ్డు 5 రూపాయలు చొప్పున సరాసరిగా మీరు అమ్ముకోగలిగినా కూడా 110 ఇంటూ 5 రూపాయలు 550 రూపాయలుగా అవుతుంది. ఇప్పుడు 12 కేజీలు ఫీడ్ ఒక్కొక్క కోడి వచ్చేసి 100 గ్రాములు ఫీడ్ చొప్పున కన్జ్యూమ్ చేసినా కూడా 120 వచ్చేసి 120 ఇంటూ 100 గ్రాములు ఫీడ్ అంటే 12 కేజీలు ఫీడ్ కేజీ వచ్చేసి 20 రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా కూడా 240 రూపాయలు మీరు ఖర్చు పెట్టిన వాళ్ళు అవుతారు. మీకు వచ్చిన 550 రూపాయల్లో నుంచి 240 రూపాయలు మైనస్ చేసినట్లయితే నికరంగా 250 నుంచి 300 రూపాయల వరకు సగటున మీ ఆదాయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో మీరు చేసే శ్రమ అదంతా కూడా అదనమని, ఆ శ్రమకు కూడా మీరు 300 రూపాయల్లోనే ఆదాయం అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరాలి. షెడ్ నిర్మాణానికి ఎలా చేసుకోవాలి అని మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు ఐరన్ పోల్స్ చూస్తున్న దాంట్లో భాగంగా 12 అడుగులు ఎత్తు ఐరన్ పోల్స్ ఇటు 3 అటు 3 మొత్తం 6 పోల్స్ తీసుకున్నారు ఈ రైతు. సో ఒక్కొక్క ఐరన్ పోలు 12 అడుగుల దూరంలో అంటే 2 ఐరన్ పోల్స్ మొత్తం 24 అడుగులు పొడవు పెట్టుకున్నారు. అటు వచ్చేసి 12 అడుగులు 10 అడుగులు వెడల్పు పెట్టుకున్నారు. సో 24 ఇంటూ 10 240 చదరపు అడుగులు షెడ్ నిర్మించుకున్నారు. పైన రేకులు వచ్చేసి ఆల్మోస్ట్ 20 చదరపు అడుగులకి ఒక రేకుగా పడతా ఉండింది. సో ఆ పైన రేకులు మీకు 6 రేకుల నుంచి 12 రేకుల దాకా పడిపోయి కనిపిస్తూ ఉంది.
సో ఇప్పుడు మీకు 24 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పులో 240 చదరపు అడుగులు షెడ్ ఒకటి నిర్మించుకొని అందులో ఆల్మోస్ట్ 3 యూనిట్లు కోళ్లు పెట్టుకున్నారు ఒక్కొక్క యూనిట్ కి వచ్చేసి 120 కోళ్లుగా మనం ఇక్కడ వీడియోలో చూస్తా ఉన్నాము మీరు పెట్టిన 40 ఒక యూనిట్ కి వచ్చేసి 45000 రూపాయలుగా ఖర్చు అవుతుందని మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే 45000 రూపాయల్ని మీరు 300 ఒక కోడికి వచ్చేసి 330 గుడ్లు బయటికి తీయాల్సి ఉంటుంది 330 అంటే 120 కోళ్లు వచ్చేసి ఆల్మోస్ట్ 36000 రూపాయలు 36000 గుడ్లు మీరు సంవత్సరంలో తీస్తారు 45000 డివైడెడ్ బై 36000 వేసుకున్నట్లయితే రూపాయి 20 పైసలు లేదా రూపాయి 30 పైసలు ఆల్రెడీ మీరు ఈ రోజు గుడ్డు ఒకటి కలెక్ట్ చేసుకుంటే ఆ గుడ్డుకైన 100 గ్రాముల ఖర్చు ప్లస్ 120 పైసలు రూపాయి 20 పైసలు గాని లెక్కేసుకుంటే ఎంతైతే మీకు అవుట్పుట్ వస్తుందో అది మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గా మీరు గమనించాల్సి వస్తుంది సుమారుగా ఈ రోజు నేను ఒక కోడిగుడ్డు బయటికి తీసాననుకోండి ఆల్రెడీ రూపాయి 20 పైసలు అందులో నేను ఖర్చు పెట్టిన ఖర్చు ఆల్రెడీ ఉంది కోడి కొన్నందుకు కానీ లేకపోతే కేజ్ కొన్నందుకు కానీ షెడ్ వేసుకున్నందుకు కానీ అదంతా కూడా ఒక గుడ్డు మీద 120 పైసలుగా లెక్కేసుకోవడం జరుగుతుంది తర్వాత ఆ రోజు కోడి గుడ్డు పెట్టడానికి అయిన 2 రూపాయలు లేకపోతే 2.50 రూపాయలు ఏదైతే ఉందో అది ఫీడ్ ఖర్చుగా పరిగణించాల్సి ఉంటుంది ఇదంతా వెరసి 3 రూపాయలు 3.5 రూపాయలు అవుతూ ఉంది గుడ్డు మీరు 5 రూపాయలు కమ్ముకున్నట్లయితే 5 రూపాయల నుంచి 3 రూపాయలు 20 పైసలు తీసేస్తే 80 పైసలు మీకు ప్రాఫిటబుల్గా ఉంటుందని నా నమ్మకం ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇళ్ల మధ్యలో మాది టౌన్లో ఉన్నాను లేకపోతే సిటీలో ఉన్నాము లేకపోతే పల్లెటూరులో మా ఇంటి చుట్టుపక్కల బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి ఇళ్ల మధ్యలో పెట్టుకోవచ్చా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఈ ఫామ్ ఆల్మోస్ట్ అటు ఇటు రెండు కూడా మీకు ఇల్లులు కనిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఏమాత్రం ఇంచెత్తైన వాసన రాకుండా ఈ ఫార్మర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు దానికోసం అతను ఏం చేశాడు అని బాబు గారిని అడిగితే అతను ఏం చెప్పాడంటే సార్ ప్రతి 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ఏదైతే లెటర్ అక్యుమిలేట్ అవుతా ఉందో ఆ లెటర్ మొత్తాన్ని కూడా బయటకి ఇక్కడే మాకు దగ్గరలో దెబ్బ ఉంది ఆ దెబ్బలో కూలింగ్ చేస్తూ ఉన్నాము అది అయిపోగానే కొద్దిగా ఏదన్నా నిప్పులు లీక్ అయిపోయి వాటర్ కారుతూ ఉన్నట్లయితే ఆ ఏరియాలో సున్నము బ్లీచింగు వరిపొట్టు ఇవన్నీ చల్లుకుంటూ ప్రతి 5 రోజులకి కూల్ అయిన లెటర్ మొత్తాన్ని తీసి దెబ్బకి తరలిస్తూ ఉన్నాము ఆ వారం మాకు వాసన రాకుండా పక్కనే మేము కూడా నివాస యోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉందని అతను చెప్తూ ఉన్నాడు ఈ ప్రాజెక్టు ఎవరికి ఆమోదయోగ్యము ఎటువంటి మనుషులు ఈ ప్రాజెక్టులో ఉపాధి పొందొచ్చు అనే వాటి గురించి తెలుసుకుందాము అంటే కంప్లీట్ ఎంప్లాయ్మెంటు అంటే నాకు నేను దీని మీదే ఆధారపడి బతుకుతాను నాకు దీని మీద నుంచి వచ్చేదే ఆదాయము అట్లాంటి మాటలు ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళకి సరిపోనవచ్చు సరిపోకపోవచ్చు ఎందుకంటే ఒక యూనిట్ మీద 10000 రూపాయలు ఈరోజు మన లాభం పొందుతూ ఉన్నాము అట్లా అనుకోకుండా మనము ఉద్యోగం చేస్తూ ఈవినింగ్ మార్నింగ్ ఒక గంట మంది కాదనుకో ఒక సైడ్ పార్ట్ టైం జాబ్గా ఏదన్నా చేసుకున్నట్లయితే వచ్చే ఆదాయం మన కడుపు నింపడానికి ఉపయోగపడుతుంది లేదా మన ఇంట్లో ఎవరన్నా ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ కోసం బయటికి వెళ్ళి ఆ ఎండలో ఎండలో కూర్చోకుండా చక్కగా పొద్దున సాయంత్రం ఒక గంట గుడ్లు ఏరుకోవటము మేతలు వేసుకోవటము నీళ్లు పెట్టుకోవటము చాలా పాజిటివ్ ఎనర్జీ మంచిగా పనిచేసుకున్నట్లు ఉంటుంది ఒక రూపాయి ఆదాయం పొందినట్లు ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా లేకపోతే ఎవరైనా వికలాంగులు ఉన్నా అలాంటి వాళ్ళ కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అర్బనైజేషన్ ఏదైతే ఉందో ఈ రోజుల్లో బయట ఏదో నియర్ బై టౌన్కి వెళ్ళి 10000 రూపాయలు 20000 రూపాయలు చాలీ చాలని జీతాలతో కడుపు నింపుకోవటం కన్నా చక్కగా మన ఊర్లోనే మన ఇంటి వెనకాలే ఉన్న పెరడ్ ఏదైతే ఉందో 5 సెంట్లు పెరడో 2 సెంట్లు పెరడో ఏదైనా సరే చక్కగా పెంచుకొని పాజిటివ్ ఎనర్జీతో నెలకు 5-10000 నుంచి 15000 రూపాయలు ఈజీగా ఆదాయ మార్గం పొందే ప్రాజెక్ట్ అండి ఇది సో ఇది మా పశుసంవర్ధక శాఖ వారి తరఫున ప్రజలందరికీ కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకొని వస్తాము సో ఇంతటితో సెలవు తీసుకుంటాము పేరు బాబు మాది నర్సాపేట మండలం లింగంగుండ్ల గ్రామం నాకు సంబంధ నేను వచ్చేటప్పటికి ఈ ఆర్గనైజ్ సిస్టమ్ సార్ ద్వారా ఒక వెటనరీ డాక్టర్ గారి ద్వారా సాయిబ మహేష్ రెడ్డి గారి ద్వారా నేను ఇది తెలుసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఉపాధి కల్పన కోసం ఎవరైతే ఎత్తుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి మార్గం గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి బతకకుండా మనమంతా మనం పెట్టుకుంటే ఒక 15000-20000 రూపాయలతో మనం జీవనం సాగించడానికి ఉపయోగపడుతుంది నాకు సంబంధించి దీనికి అయిన ఖర్చు మొత్తం మీద నేను 300 కోట్ల దాకా పెట్టడం జరిగిందండి సార్ ద్వారా అవి వాటికైనా ఖర్చు 150000 అండి షెడ్తో కలుపుకొని చుట్టూ కట్టిన ఫెన్సింగ్తో సహా కూడా నాకు 150000 దాకా అయింది దీనివల్ల నాకు ఇప్పుడే ప్రోడక్ట్ స్టార్ట్ అయిందండి నేను గుడ్డు వచ్చి బ్రౌన్ కలర్ లేయర్ గుడ్డు వచ్చి 10 రూపాయలు వైట్ లేయర్ వచ్చేటప్పటికి 5 రూపాయలు చొప్పున అమ్ముకుంటూ వస్తున్నాను ప్రజెంట్ నాకు జరుగుతూ ఉందండి దీనివల్ల మిగతా ఎవరైనా ఉపాధి కోరుకునే వాళ్ళు దీని గురించి
నేర్చుకుని తెలుసుకుని పెట్టుకుంటే వాళ్ళందరికీ బాగుంటుందని. దీని వల్ల ఏంటంటే మనుషులకు పెట్టుకున్న దానికి ఆరోగ్యము ప్లస్ ఆదాయం రెండుతో కూడిన మనకి లభిస్తూ ఉంటుందండి.